ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీని అర్హులైన వారికి ఉచితంగా అందించేందుకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలని అధికారులు బాగా పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ తిప్పయ్య నాయక్ పేర్కొన్నారు. బానగానపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కేసి నాగప్రసాద్ అధ్యక్షతన ఇళ్ల పట్టాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ తిప్పయ్య నాయక్, బనగనపల్లి నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమణయ్య, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారులు సాంబశివరావు, తహసీల్దార్ ఆల్ఫ్రెడ్, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహకారంతో ఇళ్ల పట్టాలను పారదర్శకంగా పంపిణీ చేపట్టాలని, అలాగే లేఅవుట్లలో శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీ వరకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కోయిలకుంట్ల తహసీల్దార్ పుష్పకుమారి, బనగానపల్లి ఈఓపీఆర్డీ శివరామయ్య, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే డిసెంబర్ 25వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు వరకు ఈ 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గంలో మొత్తం 97 లేఅవుట్లు ఉన్నాయి. దానికి సంబంధించి 20వ తారీఖు నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం కోసమని ప్రిపరేటరీ వర్క్స్ పట్టాలు ప్రిపేర్ చేయడం అయితేనేమి, లేఅవుట్లో బుషెస్ క్లియరెన్స్ అయితేనేమి, అదేవిధంగా స్టోన్స్ ప్లాంటేషన్ ఎక్కడైనా పెండింగ్ ఉంటే స్టోన్స్ ప్లాంటేషను, తర్వాత దానికి నంబరింగ్ ఇవ్వడము, ఇవన్నీ చేయడం కోసమని ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. 5 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అదేవిధంగా మిగతా మండల స్థాయి అధికారులందరూ హాజరైనారు. సో వాళ్ళకి ఈ ప్రిపరేషన్లో ఆయా డిపార్ట్మెంట్స్ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పేసి 20వ తారీఖు కల్లా అన్నీ సిద్ధం చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. సో ఆ విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రిపరేటరీ వర్క్స్ సిద్ధం చేయాలని చెప్పేసి తెలియజేయడం అయింది మీటింగ్ సమావేశం. సార్, మన కోర్టు పరిధిలో ఏమైనా ఉన్నాయా సార్? మన నియోజకవర్గంలో మన కోర్టు పరిధిలో అంటే బనగానపల్లి సంబంధించి మండలం సంబంధించి 8 కేసులు ఉన్నాయి. వాటిలో ఒక 3 కేసులకు ఆల్రెడీ విత్డ్రాయల్ పిటిషన్ చేసినారు. సో మిగతా ఐదు లేఅవుట్లకు సంబంధించి మాత్రం మినహాయించి మిగతావన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అవి తప్ప ఇక్కడ ఏమీ లేవు. అన్ని లేఅవుట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయింది. కాబట్టి ఐదు డబ్ల్యూపీలకు సంబంధించినటువంటి తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ సమస్య లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు? ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ 90 డేస్ టైం ఇచ్చినారు. దాంట్లో కొన్ని పిటిషన్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా మండలానికి 1-2 ఇచ్చినారు. సో ఏవైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇంక్లూడ్ చేసినారు. ఎలిజిబిలిటీ లేనివి రిజెక్ట్ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం కలిసి 6 పిటిషన్సే వచ్చినాయి. అంతకంటే ఎక్కువ రాలేదు. ఆ 90 డేస్ టైం ఇచ్చినటువంటి ఎవరైనా అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చిన దాంట్లో, సో వాటిలో ఒక 4 యాక్సెప్ట్ చేయడం జరిగింది, 2 రిజెక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్ కరెక్ట్.